वेलकम बैक टू स्वप्नास मॉम्स मैजिक चैनल मनमु कृष्णुड़ की एंतो इष्टमैन अटुकुल तोटी पायसम एला तैयार चेसुकोवालो पदे पद निमिषाल्लो एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। मीरु फस्ट टाइम गनुक ई चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयडम मर्चिपोकंडि, अलागे लेटेस्ट नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल ऐकान् नि कूडा प्रेस चेयंडि। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము। అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కాజు అలాగే బాదం ఇది ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుందాము। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కిస్మిస్ యాడ్ చేసుకుందాం। ఎందుకంటే ముందుగా వేసాం అనుకోండి కిస్మిస్ తొందరగా వేగుతాయి కదా, అందుకని లాస్ట్ లో వేసుకుందాము। ఇవి కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందాము। అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం। కొంచెం కలర్ రావడం స్టార్ట్ అయ్యిందంటే చాలా క్విక్ గా మారిపోతుంది కలర్। ఒకవేళ తీసుకునేంతలో మాడిపోతాయి అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవచ్చు। అలా ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం। ఆ నెయ్యి కూడా మనకి నెక్స్ట్ యూస్ అవుతుంది। ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని అందులో పాలు తీసుకుందాం। ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు, ఈ పాలని ఒక హాఫ్ లీటర్ వేసుకుందాం। హాఫ్ లీటర్ పాలకి ఒక హాఫ్ కప్ షుగర్, అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్, అంటే నాలుగు ఇలాచిని మనము పౌడర్ చేసేటప్పుడు బాగా నలగడం కోసం కొద్దిగా షుగర్ యాడ్ చేసి దంచితే అప్పుడు బాగా పౌడర్ అవుతుంది కదా, అందుకని నాలుగే ఇలాచి వేసాను। మీకు చూడడానికి 1 స్పూన్ లా కనిపిస్తుంది కానీ అవలా మరుగుతూ ఉంటాయి పాలు। ఈలోగా మనము ఒక 2 కప్పులు అటుకులు అన్నమాట, ఇది పెద్ద బౌల్, ఇందులో 2 కప్పులు తీసుకున్నాను నేను అటుకులు। అవి కూడా కొంచెం లావుగా ఉండే అటుకులు చూసుకోండి, పల్చగా ఉన్నవి ఈ అటుకుల పాయసంకి పనికి రావు। వీటిని చక్కగా వాష్ చేసుకుని వాటర్ అంతా కంప్లీట్ గా తీసేయాలన్నమాట। తీసేసి ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి చక్కగా నానిపోతాయి అటుకులు। అలా కొద్దిగా నానిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకుందాం। మనం ఇంతకు ముందు డ్రై ఫ్రూట్ వేయించాం కదా, అదే నెయ్యి వాడుతున్నాను। ఆ నెయ్యి వేసుకుని లైట్ గా కలిపేసుకుందాం, ఎందుకంటే అటుకులు ఇలా కలపడం వల్ల మనం పాలల్లో ఉడికించినప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మారకుండా ఉంటాయి అన్నమాట। మనకి ఎక్కువగా ఉడికించే అవసరం కూడా లేదు, ఆల్రెడీ నానిపోయిన అటుకులు కాబట్టి జస్ట్ అలా కలిపేసుకుని పాలు చక్కగా మరుగుతున్నాయి కదా, కొంచెం పాలు కొద్దిగా చిక్కగా అవుతే బాగుంటాయి। కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి, ఆ అటుకుల్ని ఈ పాలల్లో వేసుకుందాం। ఇప్పుడు పాలల్లో వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరమేం లేదు, ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోతుంది। ఎందుకంటే ఆల్రెడీ పాలు కూడా మరిగే ఉన్నాయి, చక్కగా అటుకులు కూడా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు। అలా అటుకులు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చక్కగా ఆల్రెడీ ఉడికిపోతాయి ఈజీగానే, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం। బాగా మిక్స్ చేసి మనం కొన్ని పక్కన పెట్టుకుందాం, లాస్ట్ కి కొంచెం గార్నిషింగ్ కోసం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇక అయిపోయింది అటుకుల పాయసం, చాలా తొందరగా అన్నమాట ఈజీగా అయిపోతుంది, చూసారు కదండి అటుకుల పాయసం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి।